హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది క్వశ్చన్ ఆఫ్ ద డే సిరీస్. సో టీఎస్బిఎస్సి డిఏఓ ఎగ్జామ్స్లో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ అన్నింటిలో కూడాను మనకి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్ చూడండి, దెర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 6 సెట్ ఆఫ్ ఫిన్ ప్రైమ్స్ ఫ్రమ్ 1 to 50. దట్ ఈస్ ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ హియర్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ట్రూ స్టేట్మెంట్స్ in the following, okay, and all twin primes are co-primes and vice versa, and two composite numbers cannot be co-prime numbers, and these are the options. So regarding the first statement, so first you have to know that twin primes and AND ane teliyali. So twin primes are the prime numbers in which the difference between them should be 2. So ippudu 1 to 50 lo twin primes ganaka chusukunte 3, 5, 5, 7, 11, 13, 17, 19, 29, 31, 41, 43. సో మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 6. సో ఎగ్జాక్ట్లీ మనకి 6 ట్విన్ ప్రైమ్స్ మాత్రమే 1 to 50 ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మైండ్లో మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది, ట్విన్ ప్రైమ్స్ అంటే డెఫినెట్గా ఆ నెంబర్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. ఓకే, అండ్ కమింగ్ టు ద సెకండ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నానంటే, ఆల్ ట్విన్ ప్రైమ్స్ ఆర్ కో ప్రైమ్స్ అండ్ వైస్ వెర్సా. వైస్ వెర్సా అంటే మీనింగ్ ఏంటంటే, హియర్ ఆల్ కో ప్రైమ్స్ ఆల్సో ట్విన్ ప్రైమ్స్ అని అంటున్నాడు అనమాట. ఓకే, సో అసలు మీకు కో ప్రైమ్ అంటే ఏంటో తెలియాలి. సో చూడండి, ఆల్ ట్విన్ ప్రైమ్స్ ఆర్ కో ప్రైమ్స్, ఎస్, బట్ ఆల్ కో ప్రైమ్స్ నాట్ ట్విన్ ప్రైమ్స్. ఎందుకో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఇప్పుడు నేను ఒక కో ప్రైమ్ తీసుకుంటున్నాను, 3, 4 ఇస్ ఎ కో ప్రైమ్. సో కో ప్రైమ్ నెంబర్స్ ఆర్ ద నెంబర్స్ ఇన్ విచ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 1. సో ఈ 2 నెంబర్స్ ఏవైతే తీసుకుంటామో ఆ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గసాబా గనక 1 గనక ఉంటే అవి కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో ఈ కో ప్రైమ్ నెంబర్స్ అయ్యే నెంబర్స్ ఎప్పుడు కూడాను ప్రైమ్ నెంబర్సే అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 3, 4 తీసుకున్నాను, ఇది కో ప్రైమా? ఎస్, బికాజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ ఈజ్ 1, బట్ దీస్ ఆర్ నాట్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఎందుకు? ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ షుడ్ బి ప్రైమ్ నెంబర్స్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 2. 4 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. సో కాబట్టి ఇలాంటి చాలా చాలా ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. అండ్ కమింగ్ టు ద థర్డ్ స్టేట్మెంట్, 2 కాంపోజిట్ నెంబర్స్ కెనాట్ బి కో ప్రైమ్ నెంబర్స్. కో ప్రైమ్ నెంబర్స్ అంటే నేను చెప్పాను హెచ్సిఎఫ్ అనేది 1 ఉండాలి. మరి కో ప్రైమ్ నెంబర్స్లో మరి కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయా? డెఫినెట్లీ 2 కాంపోజిట్ నెంబర్స్ కెన్ బి కో ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ 14, 27 ఈజ్ ఎ కో ప్రైమ్ బికాజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ ఈజ్ 1. హెచ్సిఎఫ్ ఈజ్ 1, కాబట్టి డెఫినెట్గా ఈ 2 నెంబర్స్ కూడాను కో ప్రైమ్ అవుతాయి. కానీ మరి ఇండివిజువల్గా చూసుకుంటే ఈ 2 నెంబర్స్ అనేవి కాంపోజిటా ప్రైమా? రెండూ కూడా కాంపోజిట్ నెంబర్సే. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. సో ఇక్కడ ఓవరాల్గా మనకి వాడు అడుగుతుంది ట్రూ స్టేట్మెంట్స్, కాబట్టి ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్, జై హింద్.